రోజుకో గొడవ, పూటకో వివాదం అన్నట్టు తయారైంది రాష్ట్ర ఒలింపిక్ సంఘాల పరిస్థితి. క్రీడాకారుల భవిష్యత్తుకు పనిచేయాల్సిన ఒలింపిక్ సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వర్గాలుగా విడిపోయారు ఒలింపిక్ సంఘం ప్రతినిధులు. స్వలాభాలు, పదవీకాంక్షతో తలో సంఘాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు. ఏటా జూన్ 29న ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన ఒలింపిక్ డే రన్ను తూతూ మంత్రంగా నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఒలింపిక్ డే రన్ను ప్రతి ఏటా జూన్ 23న ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తూ ఉంటాయి అన్ని రాష్ట్రాల ఒలింపిక్ సంఘాలు. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రతిష్టాత్మకమైన ఈ రన్ నిర్వహణ కోసం రెండు సంఘాల మధ్య వివాదం నడుస్తోంది. రాష్ట్రం విడిపోయాక ఒలింపిక్ సంఘ ప్రతినిధులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓ వర్గం తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, మరో వర్గం అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రత్యేక కుంపటి పెట్టుకుని ఎవరికి వారు సొంతంగా ఎన్నికలు నిర్వహించుకుంటున్నారు, మాదే అసలు ప్యానెల్ అంటూ వాదనకు దిగుతున్నారు. హైకోర్టు ఆదేశాలతో అప్పటి ఎంపీ జితేందర్ రెడ్డి, జగదీశ్వర్ యాదవ్ల వర్గం ఎన్నికలు నిర్వహించగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఆయా అధికారుల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించింది రంగారావు ప్రేమరాజుల వర్గం. మరోవైపు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో టోర్నమెంట్లు నిర్వహించి క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాల్సిన ఒలింపిక్ సంఘాలు సర్టిఫికెట్లు అమ్ముకుంటున్నాయని బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి.